Hi friends, welcome to Telugu Defense News. Israel Defense Minister Iran nuclear facility lu entaku mundu eppudu leni vidhanga expose ayyayi. Poyina nela jarigina strikes lo Iran ki mukhyamaina air defense systems nasanam ayya kabatti aa facilities ni dvamsam cheyadaniki ide manchi avakasam antunnadu. Alage maku unna ati mukhyamaina goal Israel ki atyanta pramadakaramaina Iran nuclear ambitions ni nasanam cheyadame antunnadu. ఇంతకు ముందు జరిపిన స్ట్రైక్స్లో అమెరికా ఈ న్యూక్లియర్ ఫెసిలిటీల మీద దాడి చేయకుండా ఇజ్రాయెల్ని ఆపిందని తెలిసింది. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న టైంలో జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA పేరుతో యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ సీట్ ఉన్న 5 దేశాలు కొన్ని యూరప్ దేశాలు కలిసి ఇరాన్తో ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. దీని ప్రకారం ఇరాన్పై ఈ దేశాలు ముఖ్యంగా అమెరికా ఇరాన్పై శాంక్షన్స్ని విధించదు. దానికి బదులుగా ఇరాన్ నూక్స్ని తయారు చేయడానికి కావలసిన యురేనియం ఎన్రిచ్మెంట్ వెపన్ గ్రేడ్ దగ్గరికి వెళ్లకుండా ఒక లిమిట్లో ఉంచి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇతర రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టాయి. అయితే తర్వాత ట్రంప్ వచ్చి 2018లో దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఇరాన్ గనుక న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలనే దిశగా వెళ్తే ఆ ఫెసిలిటీస్ని ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకో పక్క ఇరాన్ ఎకానమీ కుప్పకూలేలా శాంక్షన్స్ని కూడా విధించాడు. అలాగే అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేశాక బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ని ఆపింది. కానీ ట్రంప్ మాత్రానికి ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలని నాశనం చేయాలని చెప్పాడు. సో అమెరికా ఇజ్రాయెల్ కలిసి జాయింట్ ఆపరేషన్ జరపొచ్చు, లేదా అమెరికా కావలసిన సహాయం ఇచ్చి ఇజ్రాయెలే సొంతగా దాడి చేసేలా చేయొచ్చు. అయితే ఇరాన్ న్యూక్లియర్ అంబిషన్స్ని డిస్ట్రాయ్ చేయడం అంత ఈజీ కాదు. ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ 1981లో ఇరాక్, 2007లో సిరియాలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ దేశాలు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోకుండా ఆపేసింది. కానీ ఆ దేశాల న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఒక్క రియాక్టర్ మీదే ఆధారపడ్డాయి. కానీ ఇరాన్ దగ్గర మల్టిపుల్ న్యూక్లియర్ ఫెసిలిటీలు ఉన్నాయి, అవి అండర్ గ్రౌండ్లో కూడా ఉన్నాయి. ఇరాన్ దగ్గర వెపన్స్ని తయారు చేయడానికి ఉపయోగపడే 4 ఫెసిలిటీలు ఉండగా 3 ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్ ఆల్రెడీ తమ దగ్గర ఉన్న BLU-109, BLU-113 లాంటి బంకర్ బస్టర్ బాంబ్స్తో డిస్ట్రాయ్ లేదా సీరియస్గా డ్యామేజ్ చేయగలవు. అయితే ఫోర్డో అనే ఒక ఫెసిలిటీ పర్వతాల దగ్గర అండర్ గ్రౌండ్లో సుమారు 90 మీటర్ల లోతులో ఉంది. పైన లేయర్స్లో కాంక్రీట్ రాళ్ళు ఉంటాయి. దీన్ని నాశనం చేయాలంటే అమెరికా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వని GPU-57 మ్యాసివ్ ఆర్డనెన్స్ పెనిట్రేటర్ మోప్ మంచి ఆప్షన్. 14 టన్నుల వెయిట్ ఉండి కేవలం B2 బాంబరే దాన్ని క్యారీ చేస్తుంది. 60 మీటర్ల లోతుకి లేయర్స్లో ఉన్న కాంక్రీట్ని బద్దలు కొట్టుకొని వెళ్ళగలదు. అయితే ఇక్కడ 90 మీటర్లు కాబట్టి ఒక్క బాంబ్ ఫెసిలిటీ మొత్తాన్ని నాశనం చేయలేదు. ముందు ఒక బాంబ్ సగం పని పూర్తి చేస్తే రెండో బాంబ్ వెళ్ళి మిగిలిన లేయర్స్ని బద్దలు కొట్టుకొని డిస్ట్రాయ్ చేయగలదు. ఇజ్రాయెల్కి ఈ బాంబ్ని వాడాలంటే 2 ఆప్షన్స్ ఉన్నట్టు ఇంతకుముందు అనలిస్టులు చెప్పారు. ఫస్ట్ F-15EX జెట్స్ని కొనాలి, దాన్ని ఇన్నోవేటివ్గా హెవీగా మాడిఫై చేసి ఈ బాంబ్ని ఫిట్ చేయాలి. కానీ ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకోటి అలాగే బెస్ట్ ఆప్షన్ కూడా ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న C-130 ఎయిర్క్రాఫ్ట్ నుండి డ్రాప్ చేయాలి. ఆల్రెడీ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వీక్ అయింది కాబట్టి F-35 జెట్స్ ప్రొటెక్షన్తో ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ద్వారా బాంబ్స్ని డ్రాప్ చేయొచ్చు. ఇజ్రాయెలీ ఫైటర్ జెట్స్ BLU-109, 113 లాంటి బాంబ్స్ని బ్యాచ్లో వెళ్ళి బాగా లోతులో ఉన్న టార్గెట్స్ని ధ్వంసం చేయగలవు. కానీ ఈ బాంబ్స్ కాంక్రీట్ విషయంలో మ్యాక్సిమం 6 to 8 మీటర్స్ లోతుకే వెళ్ళగలవు. 90 మీటర్ల లోతుకి అంటే చాలా కష్టం. టైం గడుస్తున్న కొద్దీ శిథిలాలు అక్కడ ఫిల్ అవుతూ లోపలికి వెళ్ళడం కష్టమవుతుంది. ఈ ఫోర్డో ఫెసిలిటీని నాశనం చేయడానికి GPU-57 బెస్ట్ ఆప్షన్. ట్రంప్ వచ్చాడు కాబట్టి అమెరికా ఇజ్రాయెల్లు జాయింట్ ఆపరేషన్ లేదా ఇజ్రాయెల్కి కావలసినట్టుగా ఈ బాంబు ఇచ్చి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఇజ్రాయెల్ ఒక పక్క ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వీక్ అవడం, ఇంకో పక్క ట్రంప్ రావడం వల్ల ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని నాశనం చేయడానికి ఇదే మంచి అవకాశం అనుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.